అడ్వకేట్స్ కి ఇది చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్. మీరు క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ కి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, అట్లా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అనే దాని మీద మనకి సీనియర్ అడ్వకేట్ డి జయసింగ్ రావు గారు కాకినాడ. సో ఆయన ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ మీద కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. బిజీ షెడ్యూల్ లో మనందరి కోరిక మీరందరూ అడిగారని చెప్పి ఆయన ఒప్పుకొని మనకి ఇలాగా చెప్తానని చెప్పి చెప్పారు. జయసింగ్ర గారి దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మిగిలిన వాళ్ళు ఎవరినుంటే జాయిన్ అవుతుంటారు, క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ టైం ఆన్లైన్. మాకు డీజేఎల్ లా చాంబర్ ద్వారా చాలా అంటే ఇప్పుడు వీడియోస్ నేను రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. మీకు కావాలంటే ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ సిఆర్పిసి మీద కూడా చేయడం జరిగింది. జూనియర్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి, మీరు ఆ వీడియోస్ చూడండి. చూసి సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ చేసుకుని మంచి లాయర్లుగా పేరు పొందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. నేను వీడియోని జయసింగ్ రావు గారు స్టార్ట్ చేయవలసి కోరుచున్నాను. ఓకే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ కేసెస్ అన్న సబ్జెక్ట్ గురించి మనం ఈవేళ కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ విషయాలు తెలుసుకునే ముందు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నేరం అంటే ఏంటి అన్నది తెలియాలి. అసలు నేరం అంటే ఏంటో తెలియాలి. నేరం అంటే క్రైమ్, ఇది చట్టాల్లో చెప్పిన విధంగా, చట్టాల్లో ఏదైతే చెప్తారో, ఐపీసీలో ఏదైతే చెప్పారో, స్పెషల్ అండ్ లోకల్ లాస్ ఏవైతే చెప్పారో, ఇవి ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో, క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్రైమ్స్ అంటారన్నమాట. ఈ నేరాలు అంటే ఒక చెయ్యకూడని పని చేసినా లేకపోతే చెయ్యవలసిన పని చేయకపోయినా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఈ అఫెన్స్ అన్నది క్రిమినల్ లా, క్రిమినల్ లాలో సివిల్ లా, క్రిమినల్ లా బోత్ ఆర్ డిఫరెంట్. సివిల్ లాలో ఇన్ బోత్ పార్టీస్ ది టజల్ విల్ బి దేర్ ఫర్ దర్ రైట్స్. ఇన్ క్రిమినల్ లా స్టేట్ ఈస్ ది రెస్పాన్సిబుల్ టు సీ దట్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఆర్ గార్డెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఫర్ దట్ ఈ క్రిమినల్ లాలో ఏం చేస్తారంటే చట్టాలు చేస్తారు. ఈ చట్టాలు ఎక్కడ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అయితే పార్లమెంట్లో చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ చట్టాలు చేస్తే అసెంబ్లీలో చేస్తారు. సో ఈ స్టేట్లో ఉన్న ప్రతి వ్యక్తి సబ్జెక్ట్ ఎవరైతే ఉంటాడో వాళ్ళకు వచ్చిన కష్టాన్ని దాన్ని స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇది పబ్లిక్ రాంగ్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఈ ఏదైతే నేరాలు జరుగుతాయి ఇవన్నీ దర్యాప్తు చేసి నేరస్తులకి శిక్ష పడే విధంగా చూడవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది, గవర్నమెంట్ మీద ఉంటుంది. అదే ఈ గవర్నమెంట్ ఏమైతే ఉందో, ఈ గవర్నమెంట్ దీని ఈ ఈ యొక్క డ్యూటీని ఒక డిపార్ట్మెంట్కి అప్పచెప్తుంది. ఏంటి ఇలాగా ఎవరికైనా అపకారం జరిగినప్పుడు, నేరాలు జరిగినప్పుడు ఈ నేరాలని పరిశోధించి ఈ నేరస్తుల మీద కేసులు కోర్టుల్లో పెట్టి శిక్ష పడే విధంగా చూడవలసిన బాధ్యత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నన్ అదర్ దాన్ ది లోకల్ పోలీస్ ఉంటారు, సిఐడి ఉంటారు, సిబిఐ ఉంటారు, ఇట్లా ఏదైతే వింగ్ ఉన్నా సరే దేర్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్. దే ఆర్ ది వింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ ది స్టేట్. ఇట్లా స్టేట్లో ఉన్న సబ్జెక్టుల్ని రక్షించేదానికి, వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడేదానికి ఈ విధంగా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్, నేరం అయితే ఏదైతే అనుకున్నామో మనం చెప్పుకున్నాం, వీఆర్ క్లియర్. ఒక చేయకూడని పని చేసినా, ఒక చేయవలసిన పని చేయకపోయినా చట్టాల్లో ఉన్న రీతిగా ఇట్లా దీన్ని నేరం అంటారు.
ఈ నేరం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఆల్ బీయింగ్ లాయర్స్ యాక్ట్ అస్ నాన్ ఫ్యాసిట్ రియం మెన్సిటీరియా యాక్ట్ అస్ నాన్ ఫ్యాసిట్ రియం నిసి మెన్సిటీరియా ఇట్లా ఒక ఫస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ఇంటెన్షన్ రెండు 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 పార్ట్స్ ఉంటాయి ఇందులో క్రైమ్ లో క్రైమ్ లో ఒక ఐటెమో యాక్ట్ ఒకటేమో ఇంటెన్షన్ ఈ యాక్ట్ ఇంటెన్షన్ లేని యాక్ట్ ఏదైతే ఉన్నదో ఇంటెన్షన్ లేని యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ క్రైమ్ అవ్వదు దెర్ షుడ్ బి టూ ఇంటెన్షన్ కూడా ఉండాలి మెంటల్ ఐ మీన్ మెంటల్ ఎలిమెంట్ కూడా క్రైమ్ లో ప్రజెంట్ అయి ఉండాలి మెంటల్ ఎలిమెంట్ తోటి అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని తెలిసి ఇట్లాంటి మెంటల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలిమెంట్స్ ని ప్రూవ్ చేయవలసిన బాధ్యత నేరస్తుడి యొక్క మెంటల్ ఎలిమెంట్స్ ని ప్రూవ్ చేసి అతని యాక్ట్స్ ని ప్రూవ్ చేసి అతను శిక్ష పడేలాగా చూడవలసిన బాధ్యత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీద ఉంటుంది ఇట్లా కోర్టులో కోర్ట్స్ లోకి వచ్చిన తర్వాత ఇలా ప్రూవ్ చేసిన తర్వాత నేరస్తుడికి శిక్ష పడిన తర్వాత ఏమవుతుందంటే ఈ విక్టిమ్ ఎవరైతే ఉంటాడో అతనికి స్టేట్ న్యాయం చేసినట్టుగా పరిగణలోకి తీసుకుంటాడు ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి ఇది చట్టం ఇది దీనికి ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట ఈ ఇట్లా ఈ ప్రాసెస్ నేరాన్ని దర్యాప్తు చేయడం కోర్టులో ట్రయల్ చేయడం వీటిలన్నింటికి ప్రాసెస్కి క్రిమినల్ లాకి సంబంధించి ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐపీసీ ఐపీసీ స్పెషల్ అండ్ లోకల్ లాస్ స్పెషల్ లాస్ లోకల్ లాస్ స్పెషల్ అండ్ లోకల్ లాస్ ఇవి ఈ క్రైమ్ ఏ విధంగా ఉంటుంది ఏది చేస్తే ఏ పని చేస్తే క్రైమ్ కింద పరిగణించబడుతుంది ఏ ప్రెసిడెంట్ చేస్తే నేరం అవుతుంది అని చెప్పి చెప్తుంది అది అందులో ప్రొసీజర్ ఏ విధంగా ఫాలో అవ్వాలి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి స్టేట్మెంట్స్ ఏ విధంగా విట్నెస్ స్టేట్మెంట్స్ ఏ విధంగా రికార్డ్ చేయాలి లేకపోతే ఛార్జ్షీట్ ఏ విధంగా పెట్టాలి లేకపోతే ఇట్లా ఇతరత్ర సీజర్స్ ఎలా చేయాలి సోదాలు ఎలా చేయాలి 174 సూసైడ్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి ఇట్లా ఏదైతే స్టేజెస్ ఉంటాయో ఈ విధమైన స్టేజెస్ అన్ని కూడా సిఆర్పిసిలో రాయబడి ఉంటాయి సిఆర్పిసి ఐపీసీ సిఆర్పిసి ఇకపోతే ఎవిడెన్స్ యాక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఎవిడెన్స్ యాక్ట్ లో మనం కానీ చూస్తే ఏ టు జెడ్ ఇటు క్రిమినల్ కి ఇటు సివిల్ కి సరిపడా మొత్తం సాక్ష్య చట్టం అన్నమాట ఇది ఈ సాక్షి చట్టం ఇది బ్యాక్ బోన్ ఫర్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఈ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఈ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా దర్యాప్తు కాలంలో అంటే ఇన్వెస్టిగేషన్ పీరియడ్ లో దర్యాప్తు చేసేటప్పుడు సాక్ష్యాలను సేకరిస్తారు సాక్ష్యాలను సేకరించిన సాక్ష్యాలని కోర్టులో ప్రవేశపెడతారు కోర్టులో ప్రవేశపెట్టి కోర్టులో ట్రయల్ జరుగుద్ది విచారణ జరుగుద్ది ఆ విచారణలో ఈ సాక్షులు ఈ విధంగా ఈ నేరం జరిగిందని ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో చెప్తే దాని ప్రకారంగా ముద్దాయికి శిక్ష వేస్తారు దిస్ ఈజ్ ది మెయిన్ ఇప్పుడు ఇందులో త్రీ లాస్ ఉన్నాయని ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఇది క్రిమినల్ సైడ్కి కావాల్సిన చట్టాలు సరే ఇందులో ఐపీసీలో పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి పెద్ద పెద్ద జడ్జిమెంట్స్ వస్తాయి సిఆర్పిసిలో పుస్తకాలు ఉంటాయి పెద్ద జడ్జిమెంట్స్ వస్తాయి ఎవిడెన్స్ యాక్ట్లో పెద్ద పుస్తకాలు ఉంటాయి జడ్జిమెంట్స్ వస్తాయి జూనియర్స్ ఇవన్నీ చూసి పెద్ద పెద్ద పుస్తకాలు ఇవి ఉన్నాయి ఏ విధంగా ఇది దీన్ని చదివేసి బాగా చేసేసని ఓవర్ బర్డెన్ అయిపోయి ఓవర్ కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోకుండా చూసుకోవాలి ఫస్ట్ థింగ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ లాయర్ ఈజ్ ఎ డిటెక్టివ్ అంటే పోలీసు దర్యాప్తు కాలంలో చేసిన పొరపాట్లు ఏమన్నీ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని సాక్ష్యాలు చెప్పిన సాక్ష్యాల్లో ట్రయల్లో తప్పులు జరిగే తప్పుల్ని చూసుకొని కనిపెట్టి ఇవన్నిటికి తప్పులు జరిగినాయి ఇలా ఉన్నది ఇవన్నీ నమ్మదగ్గాయి కాదు సాక్ష్యాలు నమ్మదగ్గాయి కాదు ఈ సీజర్స్ నమ్మదగ్గాయి కాదు ఈ విధంగా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్స్ కానీ కన్ఫెషన్స్ కానీ నమ్మదగ్గట్టుగా లేదు అని చెప్పి కోర్టు వారి దగ్గర డిఫెన్స్ లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిస్టమేటిక్ గా బేసింగ్ ఆన్ ది కేసు లా డెలివర్డ్ బై సుప్రీం కోర్ట్ హైకోర్ట్స్ అండ్ ఆల్ అదర్ ఇంపార్టెంట్ కేసెస్ ఏవైతే హైకోర్ట్స్ ఉంటాయో సుప్రీంకోర్టు ఇలా హైకోర్ట్స్ లో డెలివర్ చేసిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకుని ఈ ఆధారంగా తీసుకున్న జడ్జిమెంట్స్ ప్రకారం కేసును బిల్డప్ చేసి కోర్టు ముందు డిఫెన్స్ లాయర్ చేయవలసిన బాధ్యత అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే పోలీసు ఈ సాక్ష్యాలు ఒక్కో సాక్ష్యం అనే పూసలు అయితే ఏవైతే ఉంటాయో
ఈ పూసలన్నీ కలెక్ట్ చేసుకుని దండగుచ్చి చార్జ్షీట్ రూపంలో కోర్టులో ప్రవేశపెడతారు. నౌ యు ఆర్ క్లియర్? సింపుల్గా మనం అనుకుంటే ఈ పూస దండ ఏదైతే సాక్ష్యాలు సేకరించారో ఒక్కొక్క పూస తీసుకొచ్చి ఒక్కో సాక్షి ఒక్కో సాక్షి తీసుకొచ్చి జోడించి ఒక దండ రూపం తయారు చేసి ముద్దాయికి ఇదిగో ఈ విధంగా నేరం చేశారు ఈ సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెడతారు. చార్జ్షీట్ ప్రకారంగా చార్జ్షీట్ వేస్తారు. ఆ చార్జ్షీట్ ని ఏం చేస్తారంటే మెజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకొని దాని మీద చార్జెస్. ఇట్లా కలెక్ట్ చేసిన సాక్ష్యాల్ని పెడితే అది పెట్టిన తర్వాత చార్జ్షీట్ అయిన తర్వాత చార్జెస్ క్లెయిమ్ చేసిన తర్వాత ట్రయల్ కలెక్ట్ చేసేటప్పుడు డిఫెన్స్ లాయర్ ఏం చేస్తారంటే ప్రతి పూసని విచారించాల, ప్రతి పార్ట్ ప్రతి విట్నెస్ పీడబ్ల్యూ 1 దగ్గర నుంచి ప్రాసిక్యూషన్ విట్నెస్ 1 దగ్గర నుంచి అతను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సాక్ష్యం ఒక్కొక్క సాక్ష్యాన్ని 1, 2, 3, 4 ఏదైతే ఎంతమంది అయితే సాక్షులు పెడతారో ఆ విధంగా ప్రాసిక్యూషన్ విట్నెసెస్ నెంబర్స్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి పరిగణలోకి తీసుకోవచ్చా తీసుకురాకూడదా ఈ విధంగా విడి తీసుకోవాలన్నమాట. విడి తీసుకున్న తర్వాత ఈ సాక్ష్యం నప్పదు, ఈ సాక్ష్యం పనిచేయదు, ఈ సాక్ష్యం పనిచేయదు అని ప్రీవియస్ కేసులను చూపించి ఆ కేసుల ప్రకారంగా ఈ పనిచేయదు ఈ సాక్ష్యం అని చెప్పి ఏదైనా చెప్పిన సాక్ష్యం పనిచేయదు ఈ చేజర్స్ పనిచేయదు అని చెప్పి కోర్టు వారికి మనం క్లియర్ కట్ గా బేసింగ్ ఆన్ ది కేసుల మనం చెప్పగలిగి ఉండాలి. ఓ నో, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, డోంట్ బి కన్ఫ్యూజ్. ఇట్ ఈస్ ఎ సింపుల్ మ్యాథమెటిక్ సింపుల్ జనరల్ నాలెడ్జ్. అడ్వకేట్ ప్రొఫెషన్ ఇస్ ఎ సింపుల్ జనరల్ నాలెడ్జ్ వేరిన్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే కామన్ సెన్స్లో మనం ఆలోచించాలి, సింపుల్గా ఆలోచించాలి. సింపుల్గా ఆలోచించాలంటే ఇప్పుడు ఒక నేరం జరుగుద్ది, ఒక దొంగతనం జరుగుద్ది. ఒక దొంగతనం జరిగితే అది ఎక్కడ దొంగతనం అన్నది అన్నది వచ్చి 379 ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్లో 379 సెక్షన్లో రాయబడి ఉంటాయి. 378 ఈ నేరం అంటే ఏంటన్నది 378లో ఉంటుంది. 379కి వచ్చేసరికి పీనల్ సెక్షన్ 379. ఇట్లా 378లో ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆస్తిని అతనికి తెలియకుండా ఎవరైనా వ్యక్తి దురుద్దేశంతో కాజేస్తే అది నేరం కింద చూడండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఆస్తిని వేరొక వ్యక్తి దురుద్దేశంతో ఆ వ్యక్తికి తెలియకుండా ఎవరైతే వస్తూ ఉంటుందో ఆ వ్యక్తికి తెలియకుండా కాజేస్తే దురుద్దేశంతో కాచేయాలి. దురుద్దేశంతో కాచేస్తే అది థెఫ్ట్ కింద లేకుండా తెలియకుండా. అంటే ఇక్కడ ఇంటెన్షన్ పార్ట్ ఉంది, ఇక్కడ యాక్ట్ పార్ట్ ఉంది. యాక్ట్ అంటే కాజేయడం, ఇంటెన్షన్ అంటే దురుద్దేశం. దురుద్దేశం ఉండాలి, యాక్ట్ ఉండాలి. ఇదంతా యాక్ట్ మొత్తం అప్లై అయితేనే కానీ, యాక్ట్ అయితే క్రిమినల్ యాక్ట్ అప్లై చేస్తేనే కానీ, ఇది మెంటల్ ఎలిమెంట్ ఫిజికల్ యాక్ట్ కలిపితేనే కానీ నేరం కాదు. అట్లానే మర్డర్ కేసు కూడా అట్లానే ఉంటుంది. ఇంటెన్షనల్లీ ఎవరైనా వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే అది మర్డర్ అవుతుంది. ఇంటెన్షన్ ఉండాలి అక్కడ. ఇందులో ఇక్కడ మర్డర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే సూసైడ్ అంటే ఆత్మహత్య, కల్పబుల్ హోమిసైడ్ అంటే హత్య, ఆత్మహత్య హత్య, సూసైడ్ అంటే తను తనగా ఆత్మహత్య చేసుకోవడం, హోమిసైడ్ అంటే వేరే వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపడం. కల్పబుల్ హోమిసైడ్ నేరపూరితమైన చంపడం. ఇక్కడ చూసారా కల్పబుల్ హోమిసైడ్ అనేసరికి 300లో చెప్తాడు కల్పబుల్ హోమిసైడ్ నేరపూరితమైన చంపడం అనమాట. ఇక్కడ ఈ నేరపూరితమైన చంపే దాంట్లో మళ్ళీ 302కి వచ్చేసరికి ఇట్లా వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 302 300కి వచ్చేసరికి ఏమవుతుందంటే మర్డర్ అయిపోద్ది అనమాట. మర్డర్ ఎందుకు అవుద్ది, ఇంటెన్షన్ ఉన్నది కాబట్టి. ఇక్కడ ఇంటెన్షన్ తోటి కూడి అంటే ఉద్దేశపూర్వకంగా పలానా ఏ అన్న వ్యక్తిని చంపాలని ఉద్దేశంతో బి అన్న వ్యక్తి అతన్ని కత్తితోటి పోలీసు చంపితే ఇంటెన్షన్ యాక్ట్ కలుస్తుంది కాబట్టి నేరం అయిపోద్ది. అది షూర్ నా. ఇట్లా ఇది సింప్లిఫై చేసుకోవాలి. అన్ని సెక్షన్స్ ఐపీసీలో కూడా అన్ని సెక్షన్స్ చీటింగ్ కానీ హర్ట్ కానీ లేకపోతే కిడ్నాపింగ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఇంటెన్షన్ నాలెడ్జ్ తెలిసి కానీ ఇంటెన్షన్ తోటి కానీ ఇట్లా చేయిస్తే నేరాలు అని చెప్పి రాయబడి ఉన్నది.
ఇట్లా రాయబడేది ఏదైతే రాయేస్తారో ఈ విధంగా మెంటల్ ఎలిమెంట్ ఫిజికల్ యాక్ట్ కలిపి రెండు కలిపి నేరం అవుతుంది అనమాట. నౌ యు ఆర్ క్లియర్ నా? నేరం అయితే ఇందులో ఈ ఇట్లాంటి నేరాలని స్టేట్ గవర్నమెంట్ దర్యాప్తు చేయవలసిన బాధ్యత ఉందనుకున్నాం, స్టేట్ గవర్నమెంట్ దర్యాప్తు చేయవలసిన బాధ్యత ఉందనుకున్నాం. ఈ దర్యాప్తు చేసే ఏజెన్సీ ఏముంది? ఈ దర్యాప్తు చేసే ఏజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అపాయింట్ చేస్తే దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ టు కలెక్ట్ ఎవిడెన్స్ అండ్ టు ప్రజెంట్ ది ఎవిడెన్స్ ఇన్ ది కోర్ట్. అట్లనే కోర్టులో ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏపీపీ సూపీపీలు వీళ్ళంతా కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా ఈ పోలీస్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో అది కోర్టులో ప్రవేశపెట్టి సక్రమంగా ఎవిడెన్స్ సక్రమంగా చెప్పేలాగా చూసుకొని ఆ నేరస్తుడు శిక్ష పడేలాగా చెయ్యాలి, చేస్తారు. అందువల్ల ఏం జరిగిందంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ ది బేసిక్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ టు హెల్ప్ ది విక్టిమ్స్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ విక్టిమ్ సబ్జెక్ట్స్. అందువల్ల ఏంటంటే ఈ క్రిమినల్ లా ఇక్కడ సివిల్ లాలో ప్రాపర్టీ రైట్స్ ని రెండు పార్టీలు ప్రూవ్ చేసుకుంటారు. అందువల్ల ప్రాపర్టీ ఒక దగ్గర నుంచి ఇంకోటికి వస్తుంది, ఇంకొక దగ్గర నుంచి ఇంకోటికి వెళ్తుంది, ఇట్లా ప్రాపర్టీ గురించి అది ఉంటుంది కాబట్టి శిక్ష అంటూ ఉండదు, జైలు శిక్ష ఉండదు. ఇక్కడ క్రిమినల్ కేసెస్లో నేరం రుజువు అయితే ఆ నేరస్తుడికి జైలు శిక్ష ఉంటుంది, జైలు శిక్ష లైఫ్ ఉంటుంది, 10 ఇయర్స్ ఉంటుంది, 7 ఇయర్స్ ఉంటుంది, ఇట్లా ఏది నేరాలకి ఒక్కొక్క నేరానికి ఎంతెంత శిక్ష అని చెప్పి ఉంటుంది అన్నమాట. అయితే ఇట్లా ఇందులో ఏ నేరానికి ఎంత శిక్ష అని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే షెడ్యూల్ 1 చూసుకున్నాం ఫస్ట్. షెడ్యూల్ 1లో ఏ శిక్షకి ఎంత నేరం, ఏ నేరానికి ఎంత శిక్ష కంప్లీట్గా కరెక్ట్గా రాసి ఉంటుంది అనమాట. సిఆర్పిసిలో ఉంటుంది షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 మనం చూస్తే అందులో క్లియర్గా ఏ అఫెన్స్ ఏంటి, బెయిలబుల్లా, నాన్ బెయిలబుల్లా, కాగ్నైజబుల్లా, నాన్ కాగ్నైజబుల్లా, ఎంత శిక్ష, ఏ మ్యాజిస్ట్రేట్ గారు ట్రయల్ చేయొచ్చు, ఏ మ్యాజిస్ట్రేట్ గారు చేయకూడదు, సెషన్స్ కోర్ట్ చేయాలా, లేకపోతే సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ చేయాలా, లేకపోతే ఎట్లా, ఇదంతా కూడా అందులో రాసి పెట్టబడి ఉంటుంది అనమాట ఫస్ట్ షెడ్యూల్. ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసరికి మనం ఏమనుకున్నాం, ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ క్రిమినల్ కేసెస్ అని. క్రిమినల్ కేసు అంటే మనకేదో తెలిసింది, నేరం అంటే తెలిసింది కాబట్టి కేసు, ఇట్ ఈస్ ఏ కేసు, నేరం. క్రిమినల్ అంటే ఇందులో నేరస్తుడికి శిక్ష పడేది ఏదైతే ఉన్నాయో అన్ని క్రిమినల్ కేసులు చట్టాల్లో చెప్పబడినట్టుగా ఐపీసీ స్పెషల్ అండ్ లోకల్ లాస్లో. అట్లా ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని అంటే వాళ్ళకి ఏం కావాలి, ఏ కంప్లైంట్ కావాలి. వాళ్ళ అధికారం ఏముంది, ఒక కాగ్నైజబుల్ అఫెన్స్. వాట్ ఇస్ మెంట్ బై కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఏదైతే మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వులు లేకుండా, ఏ కేసుల్లో అయితే మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వులు లేకుండా పోలీసుకి దర్యాప్తు చేయడానికి అధికారం ఉంటుందో అయితే కాగ్నైజబుల్ అఫెన్స్. ఇట్లా ఈ కాగ్నైజబుల్ అఫెన్స్ ఏదైతే ఉన్నది, ఈ కాగ్నైజబుల్ అఫెన్స్ లో పోలీసు ఖుద్దున వారికి వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని కంప్లైంట్ రాగానే కాగ్నైజబుల్ అఫెన్స్ దాంట్లో ఉంటే పోలీసు మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వు లేకుండా దర్యాప్తు చేస్తుంది, కాగ్నైజబుల్ అఫెన్స్. నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే కాగ్నైజబుల్ కాని అఫెన్స్ అవుతాయి, చిన్న చిన్న నేరాలు. అవి అయితే మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత, ఆయన యొక్క అంగీకారం తీసుకున్న తర్వాత, ఆయన దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇందులో చేయవచ్చు. లేదా ఒక కాగ్నైజబుల్ అఫెన్స్లో ఇంకా కొన్ని నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ మిళితమై ఉండి కలిసి ఉండి ఉన్నప్పుడు వాటిలన్నింటినీ కూడా ఈ కాగ్నైజబుల్ అఫెన్స్ తోటి పోలీసుకి మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వులు లేకుండా దర్యాప్తు చేయడానికి అధికారం ఉంటుంది. సో పోలీస్కి ఇప్పుడు దర్యాప్తు చేసేది అనుకున్నాం. అయితే ఇక్కడ పోలీస్ ఎవరు, లోకల్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి,
పోలీస్ స్టేషన్స్ టౌన్స్ సిటీస్ లో కానీ టౌన్స్ లో కానీ లేకపోతే మఫ్షల్ ఏరియాస్ లో కానీ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉంటాడు ఒకవేళ, ఆయన్ని ఎస్హెచ్ఓ అంటారు. ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్హెచ్ఓ. ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, టౌన్స్ లో అయితే ఎస్హెచ్ఓగా ఇన్స్పెక్టర్ ఉంటారు, రూరల్ ఏరియాస్లో అయితే ఎస్హెచ్ఓగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఇట్లా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఎస్హెచ్ఓని స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఇట్లా ప్రతి ఎస్హెచ్ఓ కూడా తన లిమిట్స్లో, ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏవైతే ఉన్నాయో, ఆ ఉన్న ఏరియా ఏదైతే ఉన్నదో, ఈ ఏరియాలో జరిగిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ క్రైమ్స్ కానీ ఇవన్నీ దర్యాప్తు చేయడానికి కోర్టులో ఛార్జ్ షీట్ పెట్టడానికి ఎస్హెచ్ఓకే అధికారం ఉంటుంది. సో మనం అనుకున్నట్లుగా ఒక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ అనుకున్నాం. మరి ఎప్పుడు 24 గంటలు ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్లో ఉండడు కదా, అతనే రిసీవ్ చేసుకొని కంప్లైంట్ అతనే ఇచ్చేయడానికి. మరి ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ సెలవు మీద ఉన్నా లేకపోతే ఇతర డ్యూటీలో ఓ ఇన్స్పెక్టర్ వేరే దగ్గరికి వెళ్ళినా, నెక్స్ట్ ఇన్ ది ర్యాంక్ అంటే ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ ఉంటారు దానికన్నా అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంటారు కాబట్టి హీ విల్ హోల్డ్ ది ఛార్జ్ ఆఫ్ ఎస్హెచ్ఓ. అతను కూడా లేనప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఉంటారు. ఏఎస్ఐ ఉంటే ఆయన ఏఎస్ఐ ఆయన ఎస్హెచ్ఓ ఇన్ఛార్జిగా ఉంటారు, స్టేషన్ హౌస్ ఇన్ఛార్జిగా ఉంటారు అనమాట. ఆయన కూడా లేనప్పుడు హెడ్ కానిస్టేబుల్ గారు ఉంటారు. హెడ్ కానిస్టేబుల్ గారు హీ విల్ బి ఎస్హెచ్ఓ ఇన్ఛార్జ్. ఇట్లా కానిస్టేబుల్స్ ఉండడానికి అబౌవ్ ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఉండాలి ఎస్హెచ్ఓ. ఈ ఎస్హెచ్ఓ ఎవరైతే ఉంటారో, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాగానే తీసుకొని నా కాగ్నైజబుల్ కేసెస్లో కాగ్నిజెన్స్ కానీ ఉంటే అది తీసుకొని ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. దట్ ఇస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది దాన్ని ఏం చేస్తారంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ప్రింట్ చేసిన ఫామ్స్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేయడం అంటే అవన్నీ నెంబర్స్ ఇచ్చి వాటిని అన్ని చేసి కాపీలు తయారు చేసి వాటిని అందరికి మేజిస్ట్రేట్ గారికి ఒక కాపీ ఒరిజినల్ పంపిస్తారు. సీనియర్ అదే ఆఫీసర్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉంటే ఇన్స్పెక్టర్ ఎవరైతే డిఎస్పీ అట్లా ఇట్లా ఎఫ్ఐఆర్స్ కాపీస్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్స్ విల్ బి సెంట్ టు ది సుపీరియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ గారి సుపీరియర్ ఆఫీసర్స్. అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఒక ఎస్హెచ్ఓ హెడ్ కానిస్టేబుల్గా ఉండగా ఒక కేసు రిపోర్ట్ అయింది, ఆయన ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, రిజిస్టర్ చేసి దర్యాప్తు టేకప్ చేస్తారు. సరే ఈ లోపల ఇన్స్పెక్టర్ గారు వచ్చేస్తారు, స్టేషన్కి వచ్చేస్తారు డ్యూటీ అదర్ డ్యూటీ నుంచి. ఈ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ గారు రాగానే ఈయన ఎస్హెచ్ఓగా సీజ్ అయిపోతాడు. ఎవరు హెడ్ కానిస్టేబుల్ సీజ్ అయిపోయితే ఈ ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ గారు టేకప్ చేయాలి, లేదా ఎస్ఐ గారు అయితే ఎస్ఐ గారు టేకప్ చేయాలి. ఎస్ఐ గారు వన్స్ టేకప్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆయన కంటిన్యూ చేస్తారు. ఎస్ఐ గారు టేకప్ చేస్తే ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ అయితే ఇన్స్పెక్టర్ గారే టేకప్ చేస్తారు. ఆల్ పవర్స్ విల్ బి రెస్టెడ్ విత్ ది ఎస్హెచ్ఓ. ఎస్హెచ్ఓ అన్న మాట చాలా ఇంపార్టెంట్. ఇది కింద ఆఫీసర్స్ దర్యాప్తు చేస్తారు. ఆ దర్యాప్తు యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కేసు డైరీలో సెక్షన్ 172 సిఆర్పిసి ప్రకారంగా డే టు డే కేసు డైరీలో రాస్తారు. ఆ రాసిన విషయాలన్నీ కూడా ఎస్హెచ్ఓకి రాగానే తిరిగి రాగానే ఆయనకి సబ్మిట్ చేస్తారు. ఆయన టేకప్ చేసి ఆయన దర్యాప్తుని చేసి కింద అధికారి చేసిన దర్యాప్తు సక్రమంగా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఆయన అండర్లో ఎస్హెచ్ఓ హీ విల్ ఫైల్ ఛార్జ్ షీట్. ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ఏదైనా కలెక్ట్ చేయాలంటే ఫైల్ చేస్తారు. సరే ఇక్కడికి వచ్చేసరికి ఈ కంప్లైంట్ క్రైమ్ అయిన తర్వాత ఈ క్రైమ్ మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇస్తాం అనుకున్నాం. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనుకున్నాం మనం. ఈ కంప్లైంట్ ఇది కంప్లైంట్ రిజిస్టర్ చేసేటప్పుడు ఇది వితౌట్ లాస్ ఆఫ్ టైం దే షుడ్ రిపోర్ట్ చేయాలి ఇది పోలీస్ స్టేషన్కి. అలా కాకుండా డిలే ఉందనుకో రిపోర్ట్ చేయడంలో, క్రైమ్ అయిన తర్వాత చాలా డిలేగా చేసిందనుకో, అప్పుడు డిఫెన్స్ సైడ్ ఏమనుకుంటాం మనం, డిఫెన్స్ సైడ్ తీసుకుని ఇది ఆలోచించిన తర్వాత లేని ముద్దాయిల్ని నేరం చేయని వ్యక్తుల్ని ఇన్నోసెంట్ పర్సన్స్ యాడ్ చేసి ఈ కేసు రిపోర్ట్ చేసి వాళ్ళందరినీ అన్యాయంగా కక్షతో ఈ విధంగా ఇందులో ఇన్వాల్వ్ చేశారు, తప్పుగా ఇన్వాల్వ్ చేసి ఉండవచ్చు అని చెప్పి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అట్లా డౌట్ క్రియేట్ అయితే ఆ డౌట్ ఏదైతే ఉన్నదో ఈ విధంగా ముద్దాయికి బెనిఫిట్ అవుతాయి. బెనిఫిట్ అవుతాయి డౌట్స్ గో టు ది అక్యూజ్డ్.
అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ మొట్టమొదటిగా ఎఫ్ఐఆర్ 11 మందిగా ఉండాలి. ఎఫ్ఐఆర్ లో ఏముండాలంటే నేరం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎలా చూశారు, సాక్షులెవరు, ఎవరెవరు చేశారు అనేది మొత్తం అంతా ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఎస్హెచ్ఓ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎక్కడైతే నేరస్థలం అక్కడ ఆ నేరస్థలం పరిశీలించినప్పుడు ఒక నేరస్థల పరిశీలన రిపోర్ట్ రాస్తారు. అది దాని యొక్క తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని తూర్పు పక్కన ఎవరు ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే ఏమున్నది, రోడ్డు ఉందా, లేకపోతే బిల్డింగ్స్ ఉన్నాయా, ఎట్లా ఉన్నది అని చెప్పి నేరస్థలం ఎంత డిస్టెన్స్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కడ జరిగింది, నేరస్థలంగా జరిగింది ఎక్కడ, అక్కడ రక్తం మార్పులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా 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 పడి ఉందా, లేకపోతే ఇట్లా క్షుణ్ణంగా వెరిఫై చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు మనం చేసుకున్నాం ఒక దొంగతనం జరుగుతుంది, హౌస్ బ్రేకింగ్ జరుగుద్ది, తాళాలు బద్దలు కొట్టేసి లోన్కి వెళ్ళి వస్తువులు ఎత్తుకుపోతారు, అది రిపోర్ట్ అవుద్ది, దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్హెచ్ఓ ఏం చేస్తారు, సీన్కి వెళ్తారు. సీన్కి వెళ్ళిన తర్వాత ఇట్లా హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి మొట్టమొదట హౌస్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ముద్దాయిలో డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమి ఉండదు, ఇక్కడ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ గురించి వెతుక్కోవాలి. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ గురించి వెతుక్కోవాలి అంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా, ఫుట్ ప్రింట్స్ ఉన్నాయా, లేకపోతే ముద్దాయి క్లోత్స్ ఏమైనా పడిపోయినాయా, లేకపోతే ఏదైనా వస్తువు వదిలిపెట్టేసిందా, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా వదిలిపెట్టేశారా, ఎట్లా ఉన్నది, ఇవన్నీ సీన్ అంతా చెక్అప్ చేసుకుని అది ఏ తరహాగా నేరం చేశారు, ఎలా చేశారని మోడల్స్ ఆపరండి చూసుకుని ఆ నేరస్తుల్ని దాని ఆ విధంగా ఈ ఫింగర్ ప్రింట్స్ ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి అక్కడ సీన్లో. ఆ సీన్లో ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ దొరికితే ఆ ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ ఏం చేస్తారంటే ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపిస్తారు. ఫింగర్ ప్రింట్ బ్యూరో దగ్గర లిస్ట్ ఆఫ్ క్రిమినల్స్ అన్నీ ఉంటాయి, మొత్తం ఫింగర్ ప్రింట్స్ క్రిమినల్స్ పాత నేరస్తుల యొక్క ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫింగర్ ప్రింట్ తీసుకెళ్ళి ఆ పాత నేరస్తులు ఎవరో చూసుకుంటే పలానా అపారావన్న అతను ఈ ఫింగర్ ప్రింట్ గలాడు, పలానా పలానా అడ్రస్, పలానా క్రిమినల్ ఇతనికి అంత ముందు కేసులు ఉన్నాయని చెప్పేసి ఫింగర్ ప్రింట్ బ్యూరో నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. హౌ ఈజీ ఇట్ ఈస్ టు డిటెక్ట్ ఎ కేస్, ఫింగర్ గ్లాసెస్ పట్టుకున్నా, లేకపోతే ఏదైనా పేపర్లు పట్టుకున్నా, లేకపోతే ఇట్లాంటి ఏదైతే ఉంటాయో దాని మీద ఫింగర్ ప్రింట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అట్లానే వెట్ ల్యాండ్స్లో కానీ ఇది తడి కాళ్ళతో టెయిల్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ని ట్రేస్ చేస్తారు, ఫుట్ ప్రింట్స్ని లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ నేరస్థల పరిస్థితిని రాసేటప్పుడు రఫ్ స్కెచ్ ఆఫ్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ వేస్తారు. స్కెచ్ అంటే పాడైపోకుండా ఉండడానికి, లేకపోతే ఇది చేయడానికి. అట్లానే ఫొటోస్ కూడా తీయిస్తారు, ఆ నేరస్థలాన్ని ఫొటోస్ తీయిస్తారు. అంటే పొరపాటున మనం ఏదైనా మర్చిపోయి రేపొద్దున మరలా అక్కడికి వెళ్ళి సీన్లో మనం చూసుకొని ఎక్కడ ఎలా జరిగింది, ఏదైనాది ఏదైనా క్లూస్ అక్కడ దొరకవచ్చు. అందువల్ల ఏం చేస్తారంటే ఫొటోస్ తీస్తారు, నేరస్థల పరిశీలన రిపోర్ట్ రాస్తారు, రఫ్ స్కెచ్ కూడా వేస్తారు. ఇవన్నీ కూడా మధ్యవర్తుల సమక్షంలో జరుగుతాయి, మీడియేటర్స్. ఇట్లా మీడియేటర్ సమక్షంలో ఇవన్నీ చేసుకుని చూసుకున్న తర్వాత అక్కడ ఉన్న సాక్షుల్ని విచారిస్తారు. దే విల్ పోలీస్ విల్ ఎగ్జామిన్ ది విట్నెసెస్. అదే 161 ప్రకారంగా పోలీస్ సాక్షుల్ని విచారిస్తారు. ఆ సాక్షుల యొక్క విచారించిన స్టేట్మెంట్ల యొక్క వాల్యూ 162 సిఆర్పిసీలో చెప్తారు. అట్లా ఈ విచారించడం, సాక్షులను విచారించడం, అక్కడ ఉన్న వస్తువుల్ని సీజ్ చేయడం, సీజ్ చేస్తారు అక్కడ ఉన్న వస్తువులు, నేరస్థలంలో ఉన్న వస్తువులు ఇట్లా జరుగుతాయి. ఇది జరిగిన తర్వాత ఇది వచ్చేసి ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అన్నదానికి సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా డిలే ఉంటే ఇట్ ఈస్ ఎ డౌట్ క్రియేట్ అవుతుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ గో టు ది అక్యూజ్ అని చెప్పేసి చాలా కేసులు ఉన్నాయి కొట్టువేసి ఇలా ఉన్నాయి చాలా. అట్లనే నేరస్థలంలో ఒక కేసు మేము చేసి ఒక మర్డర్ కేసు, పాపం ఇప్పుడు పోలీస్కి యాజ్ దే ఆర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎస్ఐకి
దగ్గర నుంచి ఏం చేస్తారంటే ఈ లా ఏదైతే ఉందో ఐపీసీ సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్ స్పెషల్ అండ్ లోకల్ లాస్ ఏపీపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ మన మెడికల్ మెడికల్ జ్యూరిస్ప్రూడెన్స్ ఇట్లా సైన్సెస్ చాలా చెప్తారు. అయితే ఈ విధంగా ఆ సంవత్సరం ట్రైనింగ్ లో ఇవన్నీ పాస్ అయితేనే ఆయన పాస్ అయినట్టుగా ల్యాక్ ఉండిపోతే మళ్ళీ కట్టి పరీక్ష రాసి పాస్ అవ్వాలి. అందుకనే దే ఆర్ నాట్ లేమెన్. వాళ్ళకి ఏం చట్టం తెలియదు పోలీస్కి అని చెప్పి చెప్పడానికి లేదు. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ వరకు ఐపీఎస్ అధికారుల వరకు కూడా ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి కులంకషంగా చెప్తారు ఎటొచ్చి ఏంటంటే బాగా డెప్త్ లో నేర్చుకోవాలి. ఎవరు డిఫెన్స్ లాయర్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది ఏ విధంగా దర్యాప్తు చేయాలా, ఏ విధంగా సాక్ష్యాలు సేకరించాలా, ఏ విధంగా ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి ఏ విధంగా కేసు ఛార్జ్ షీట్ తో పాటుగా ఏ విధంగా కోర్టుకి సబ్మిట్ చేయాలని ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహనలో ఉంటుంది. కాబట్టి ఈ అవగాహనకి మించిన నాలెడ్జ్ అదే అన్నా నేను అండ్ అడ్వకేట్ ఈస్ నన్ అదర్ దాన్ ఏ డిటెక్టివ్. డిటెక్టివ్ అంటే ఇన్వెస్టిగేషన్ లో ఏ తప్పులు జరిగాయి అన్నది తెలుసుకోవాలి అని అంటే అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే దానికంటే కూడా అందులో ఇన్వెస్టిగేషన్ అధికారి కంటే కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ తెలుసుండాలి. ఆ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుద్ది? బుక్స్, లా బుక్స్, లా బుక్స్, అంతకుముందు జడ్జ్మెంట్స్, ప్రీవియస్ జడ్జ్మెంట్స్. ఈ ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయి? ఏఐఆర్, సిఆర్ఎల్జీ, ఏఎల్డి, ఏఎల్టి, ఇట్లా ఏవైతే మ్యాగజైన్స్ ఉన్నాయో, లేకపోతే ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్లోనే ద్వారా లేటెస్ట్ జడ్జ్మెంట్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఇవన్నీ జడ్జ్మెంట్స్లో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ విధంగా చెప్పారు, ఏ విధమైన సాక్ష్యాలు పనికొస్తాయి, ఏ విధంగా సాక్ష్యాలు పనిచేయమన్నాయి చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని సింప్లిఫై చేసుకొని తన కేసును తను తెలివిగా ఆలోచించి తప్పులు పట్టుకొని ఈ తప్పు వల్ల ఈ సాక్ష్యం చెల్లదు, ఈ తప్పు వల్ల ఈ సాక్ష్యం చెల్లదు అని చెప్పి ఎప్పుడైతే కోర్టుకి చెప్తారో అదంతా కూడా కోర్టు వారు నమ్మి కేసులో కన్విషన్ ఇవ్వడమా ఎక్విటల్ ఇవ్వడమా అన్న జరుగుద్ది. డిఫెన్స్ లాయర్ షుడ్ నో మచ్ మోర్ లా దెన్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. నా కోరిక ఏంటంటే ఈయన ఒక రోజుతోటి గల్ఫ్లో ఒక క్లాసు వినో లేకపోతే ఒక బుక్ చదివో ఒకేసారి ఇదంతా అర్థం చేసేసుకుందాం అంటే కుదరదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు అందరికీ తెలుసు క్రికెట్. క్రికెట్ గురించి మనం చూద్దాం ఒకసారి. క్రికెట్ గురించి టెండూల్కర్ ఉన్నారు, గవాస్కర్ ఉన్నారు, కపిల్ దేవ్ ఉన్నారు, అజరుద్దీన్ ఉన్నారు, తర్వాత ఇండియన్ కెప్టెన్ ఉన్నారు కోహ్లీ ఉన్నాడు, తర్వాత అంతకుముందు కెప్టెన్ ఉన్నాడు ధోని ఉన్నారు. ఇట్లనే వీళ్ళు ఏం చేశారో చూద్దాం. ఒకటి స్ట్రైట్ డ్రైవ్స్ వలన ఇది టెండూల్కర్ గవాస్కర్ డ్రైవ్స్ క్లాస్ బ్యాట్స్మెన్ ఏదైతే ఉంటుందో అట్లా డ్రైవ్స్ కానీ బుక్లో చెప్తున్న విధంగా డ్రైవ్స్ చేయడం కానీ దీని వలన మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు ఆయమింగ్లో బాగా ఇదయ్యారు. అట్లానే కపిల్ దేవ్ ఉన్నారు మన ఎవరు మన కోహ్లీ కూడా డ్రైవ్స్ అది చేస్తారు బాగా. తర్వాత ధోని ఉన్నారు, ధోని హెలికాప్టర్ షాట్ ఉన్నారు, హెలికాప్టర్ షాట్ వచ్చింది. తర్వాత కపిల్ దేవ్ ఉన్నారు పుల్ షాట్లో మంచి పేరు వచ్చింది. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఇప్పుడు గెయిల్ ఉన్నారు, గెయిల్ ఉంటే ఆయన ఫుల్ షాట్ కొడతారు, ఇది మన అదేది లాఫ్టర్ డ్రైవ్స్ కొడతారు. అట్లా వ్యక్తి లాయర్ ఆ లాయర్ లాగా నేను చేయలేకపోయాను లేకపోతే అది నాకు రాలేదు ఇది నాకు రాలేదు అని ఉండదు. ఎవరు ఆలోచన రీతి ఉంటే ఎవరు శక్తి ఉంటే ఆ విధంగా ఆలోచించుకొని సింప్లిఫై చేసుకొని ఆలోచించారు. సింప్లిఫై చేసుకొని ఆలోచించారనుకో ప్రతి లాయర్ కూడా తనకి ఆధారపడిన కేసు వచ్చిన కేసును బట్టి ఆ నూతులోకి వెళ్ళి ఆ నీళ్లు తాగి దాని మీద స్పెషలైజేషన్ అంటే దాని మీద కావాల్సిన సరంజామా అంతా ఎత్తుకొని ఈ జనరల్స్ లో కానీ ఈ ఆన్లైన్లో కానీ కేసులు అసలు ఎత్తుకొని స్టడీ చేసి చేస్తే సింపుల్గా ఉంటుంది, హ్యాపీగా చాలా ఈజీగా బెనిఫిట్ అవుతారు. అంతేకాని ఈ పుస్తకాలు అన్నీ నాకు రాలేదు, ఇది చదవలేదు, అది చదవలేదు, ఈ కేసులా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి అనుకుంటే మాత్రం చాలా నేను అన్ని బాగా చేసేయాలి అనుకుంటే కుదరదు. ఈ 154 దాంట్లో ఇది ఇందులో డిలే ఇన్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ క్యాస్ట్ డౌట్ ఆన్ ప్రాసిక్యూషన్ స్టోరీ అని ఇది ఏఆర్ 2011 ఎస్సీ 1064 దాంట్లో ఈ డిలే ఉంటే ఇట్లా జడ్జిమెంట్ మళ్ళీ ఒకసారి
డిలే ఇన్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ జడ్జ్మెంట్ సైటేషన్ డే ఏఐఆర్ 2011 ఎస్సి 1064 ఇట్లా ఇందులో ఏమంటారంటే ఇందులో సుప్రీం కోర్టు దట్ లార్డ్షిప్స్ ఏమంటారంటే డిలే ఇన్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ క్యాస్ట్ డౌట్ అన్ ప్రాసిక్యూషన్ స్టోరీ ఇట్లా ప్రాసిక్యూషన్ స్టోరీలో డౌట్ క్రియేట్ అవుతుంది అనమాట ఏది ఏఆర్ ఈ చెప్పిన కేసు లా ప్రకారంగా అట్లానే చాలా చాలా కేసు లాస్ ఉన్నాయి మీరు డిలే ఇన్ రికార్డింగ్ ఎఫ్ఐఆర్ అండ్ సెండింగ్ ది సేమ్ టు మేజిస్ట్రేట్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఏ సర్కమ్స్టెన్స్ టు డిస్కార్డ్ ప్రాసిక్యూషన్ కేస్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఈ ప్రాసిక్యూషన్ మీరు డిలే ఉండి కోర్టుకి ఎఫ్ఐఆర్ సబ్మిట్ లేట్గా ఉన్నా సరే దానివల్ల దాని ఒక్కదాని వల్లనే ఉండదు అంటే ఈ డిలే ఎందుకు వచ్చింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు వాళ్ళు మనం ఏం చెప్తామంటే ఈ డిలే వలన కంకాక్షన్ జరిగింది కల్పితం జరిగింది ఇందులో ఫ్యాబ్రికేషన్ జరిగింది ఇందులో నేరం చేయని వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశారు అది దాని వలన ఈ మా ముద్దాయిలో నేరం చేయలేదని డిఫెన్స్ లాయర్ చెప్పుకుంటారు డిలే అలా ఉపయోగించుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ప్రకారంగా డిలే ఉండి ఎఫ్ఐఆర్ కోర్టుకు పంపించకపోయినా కొద్దిగా డిలే అయినా కేసు కొట్టేయొద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు 2006 సిఆర్ఎల్జే 957 సుప్రీంకోర్టు రవీందర్ మహానా కేసు అట్లాగనే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు నేమ్ ఆల్ ది విట్నెసెస్ ఇన్ ది ఎఫ్ఐఆర్ నాన్ మెన్షన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ ది విట్నెసెస్ ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ టు డౌట్ హిస్ ఎవిడెన్స్ ఇప్పుడు ఎఫ్ఐఆర్లో కంప్లీట్గా సాక్షులు అందరూ డీటెయిల్స్ ఇంకో పలానా అప్పారావు ఉన్నాడు సుబ్బారావు ఉన్నాడు ఇట్లా పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా సాక్షులు అక్కడ చూసిన వాళ్ళ పేర్లు చెప్పడం కానీ ఈ విధంగా లేకపోయినా సరే పర్వాలేదు అలాగా దాని మీద ఈ సాక్షుల యొక్క ఎవిడెన్స్ డిస్కార్డ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి చెప్తారు అట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి కేసులాస్ ఇట్లా చాలా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే మనం అవసరాన్ని బట్టి నీళ్లు తోడుకోవాలి నూతులోకి కానీ నూతిలో ఉన్న నీళ్ళన్నీ తోడేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు బుక్ను చూసి బుక్లో ఉన్న అంత కంటపట్టేసి నేర్చేసుకుందామని ప్రయత్నం చేయకూడదు సింప్లిఫై చేయాలా సింప్లిఫై చేసి ఐడియాగా మనకు కావాల్సినంత వరకు ఏదైతే క్రిమినల్లా ఉందో ఇప్పుడు మనం చేపను పట్టుకోవాలనుకో గాలం వేసి ఎర్ర పెట్టి దాన్ని ఏ విధంగా అయితే పడతాం అట్లాగే మనం ఏ పాయింట్ మీద మనకు కావాలి సపోజ్ ఒక ఎవిడెన్స్ ఉంటుంది ఎవిడెన్స్ ఉండే ఒక సాక్ష్యం చెప్తూ ఉంటాడు ఒక సాక్ష్యం చెప్తే ఇందులో ఏంటంటే ఎవరో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇతను చెప్తూ ఉంటాడు ఇతను డైరెక్ట్గా చూసి ఉండడు కానీ ఎవరో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి చూసినట్టుగా చెప్తాడు వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాకు తెలిసిందండి జాదూ సింగ్ అని కేసు ఉంటుంది ఒక సుప్రీంకోర్టు అది జాదూ సింగ్ కేసు ఆ కేసులో ఏంటంటే ఆ జాదూ సింగ్ అని అతను బస్సు నడుపుతూ ఉంటాడు యాక్సిడెంట్ అవుద్ది చనిపోతే ఆ విట్నెస్ ఏం చెప్తారు జాదూ సింగ్ నడిపోయాడండి అని జాదూ సింగ్ నువ్వు చూసావంటే నేను చూడలేదంటే పక్కన ఉన్నవాడు చెప్పాడు అని చెప్తాడు అతను విచారించారు కోర్టులో ఇప్పుడు ఏమవుతుంది అండి కేసు ఏ ఎవిడెన్స్ అవుతుంది ఇతను ఎవిడెన్స్ నమ్మదొచ్చా హియర్సీ ఎవిడెన్స్ అయిపోద్ది హియర్సీ ఎవిడెన్స్ అంటే సెక్షన్ 60 ప్రకారంగా హియర్సీ ఎవిడెన్స్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ ఇట్లా హియర్సీ ఎవిడెన్స్ ఎప్పుడైతే అడ్మిసిబుల్ కాదు ఇతని సాక్ష్యం పనికే రాదు అట్లాగో ఇంకా వచ్చే సీజర్స్ ఉంటాయి సీజర్స్ లో కూడా 27 ప్రకారంగా కరెక్ట్గా 27 ప్రకారంగా సీజర్ జరిగిందా లేదా చూసుకొని అందువరకు వస్తేనే అంతవరకు ఉంటుంది అన్నమాట ఇట్లా చాలా ఇందులో ఇన్వెస్టిగేషన్ దాంట్లో సీజర్స్ కరెక్ట్గా ఉండాలా ఇప్పుడు విట్నెస్లు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా ఇది హియర్సీ ఎవిడెన్సా లేకపోతే న్యాచురల్గా చూసి ఇతను అక్కడ సాక్షి ఉన్నాడా లేదా అన్నది డైరెక్ట్ ఎవిడెన్సా కాదా అన్నది సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి సపోజ్ ట్రయాంగిల్ మీరు ఊహించుకోండి ఈ ట్రయాంగిల్లో పైన ఎపెక్స్ అని ఉన్నది అనుకోండి సపోజ్ అది క్రైమ్ అనుకోండి రైట్ సైడ్ది బి బీలో అక్యూజ్ని పెట్టండి బీలో అక్యూజ్ని పెట్టండి సిలో వచ్చి ఒక నైఫ్ కానీ ఏదైనా పెట్టండి నైఫ్ ఒకసారి చూపించండి అది నైఫ్ పెట్టండి ఇది మెటీరియల్ యూజ్డ్ బై ది అక్యూజ్ టు కమిట్ క్రైమ్ ఇట్లా కనెక్ట్ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు క్రైమ్ అక్యూజ్డ్ని డైరెక్ట్ విట్నెస్లతో డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు అక్యూజ్డ్ నేరం చేశాడని డైరెక్ట్ విట్నెస్ చెప్పొచ్చు డైరెక్ట్గా అలా కాకుండా డైరెక్ట్ విట్నెస్ చూడండి ఇప్పుడు ఆ ఈ ఇందులో వచ్చే ట్రయాంగిల్లో సిబి ఎపెక్స్ క్రైమ్ అనుకోండి
సిలోనేమో అక్యూజ్డ్ ఉన్నాడు, బిలోనేమో నైఫ్ ఆర్ మెటీరియల్ హుచ్ హాస్ బీన్ సీజ్డ్, ఏ థింగ్ హాస్ బీన్ సీజ్డ్. ఇప్పుడు క్రైమ్ కి నేరస్తుని కనెక్ట్ చేయాలి, క్రైమ్ కి నేరస్తుని కనెక్ట్ చేయాలంటే డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండాలన్నమాట. ఈ గీత, ఆ గీత మధ్యన ఉన్నది ఎఫ్ఎస్ కి సీకి మధ్యన ఉన్న గీత, ఆ గీత డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే అక్యూజ్ డైరెక్ట్ గా నేరస్తుని కలుపుతారు. అట్లా లేదనుకోండి, ఆ గీత డైరెక్ట్ ఎవిడెన్స్ ఎదురులేదు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ తోటి ఈ కేసు బిల్డప్ అయింది. సర్కమ్స్టెన్షియల్ తోటి బిల్డప్ అయితే అప్పుడు సీని బీ తోటి కలపాల. సీన్ అంటే నేరస్తుడిని సీజ్ చేసిన ఆర్టికల్ తోటి కలపాలి. సీజ్ చేసిన ఆర్టికల్ తోటి కలిపినంత మాత్రం శిక్ష పడుద్దా? పడదు. ఈ ఆర్టికల్ ని క్రైమ్ తోటి కలపాలి. ఈ ఆర్టికల్ ని తీసుకెళ్లి క్రైమ్ తోటి కలపాలి. అంటే సీజర్ బాగుండాలా, ఈ ఆర్టికల్ తోటి ఈ నైఫ్ తోటే నేరం మర్డర్ చేశాడని చెప్పి రుజువు చేయాలన్నమాట. అందువల్ల ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ని కంప్లీట్ గా మనం అక్యూజ్డ్ నుంచేమో సీజర్ ఆబ్జెక్ట్స్ కి కనెక్ట్ చేయాలి, సీజర్ ఆబ్జెక్ట్స్ నేమో ఒక క్రైమ్ తోటి కనెక్ట్ చేయాలి. ఇట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అన్నది జాగ్రత్తగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. చేసి ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే నిజంగా నేరస్తుల్ని మనం శిక్ష పడేలాగా పోలీసు చూడవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అట్లాంటి శిక్ష పడేలాగా నేరస్తులకి చూస్తారు, అట్లా శిక్ష పడేలాగా చేస్తారు. అందువల్ల డిఫెన్స్ లాయర్ పోలీస్ కంటే కూడా ఎక్కువ వాల్యూ అయ్యి, ఎక్కువ నాలెడ్జ్ ఉండి, ఎక్కువ గ్యాదర్ అయ్యి, ఇన్ఫర్మేషన్ పెట్టుకుని దాని మీద కేసులు బాగా స్టడీ చేసి, ఈ షుడ్ బి క్రిస్టల్ క్లియర్. ప్రాసిక్యూషన్ స్టోరీ ఉంటుంది, ప్రాసిక్యూషన్ స్టోరీ ఎఫ్ఐఆర్ దాని నుంచి మొదలయ్యి ఆ స్టోరీ బిల్డప్ చేసుకొస్తారనమాట. ఆ స్టోరీ బిల్డప్ చేసుకొచ్చిన డిఫెన్స్ లాయర్ డిఫెన్స్ ఎఫ్ఐఆర్ దగ్గరే మొదలవుతుంది. డిఫెన్స్ స్టోరీ కూడా ఎఫ్ఐఆర్ దగ్గర మొదలయ్యి ఈ డిఫెన్స్ స్టోరీ కూడా తీసుకొస్తారు, అల్లు కూడా తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తారు? డిఫెన్స్ లాయర్ మనం తీసుకొస్తాం అనమాట. ఈ డిఫెన్స్ స్టోరీ కరెక్ట్ గా ఉన్నదా, ప్రాసిక్యూషన్ స్టోరీ కరెక్ట్ గా ఉన్నదా, ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్ సైడ్ బాగుందా, డిఫెన్స్ సైడ్ బాగుందా చూసుకోవాలి. మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తారంటే ముద్దాయికి కన్విషన్ కానీ ఎక్స్టల్ కానీ లేదు. This is there. తర్వాత క్లాస్ లో అడిగి మీకు చెప్తాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి, నాన్నగారు చెప్తారు. మీకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మీద ఏమైనా డౌట్ ఉన్నా సరే ఎలా చేయాలనేది ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక వీడియో గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ టైం మేము వీడియో చేయడం, ఇంకెంప్రూవ్మెంట్ చేద్దాం. మీరు మైక్స్ మ్యూట్ తీసి అడగాల, ఎవరైనా అడగాలనుకుంటే మైక్ మ్యూట్ తీయండి. మ్యూట్ తీసి మీకు కేసులో కంప్లైనెంట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ని డ్రైవింగ్ అవుట్ ఫ్రమ్ ది హౌస్ అని చెప్పి హస్బెండ్ బయటకు గెంటేశారని చెప్పి ఎఫ్ఐఆర్ లో చెప్పారు సార్. ఓకే, కానీ ఆవిడ ఇంకొక కేసు పెట్టిన దాంట్లో ఒక 6 మంత్స్ ముందే హస్బెండ్ ఈవిడ విడిపోయారని చెప్పి వేరే టెఫ్ కేసు పెట్టింది. సో అప్పుడు డిలే ఇన్ ఎఫ్ఐఆర్ అని చెప్పి మన అంటే డిఫెన్స్ సైడ్ మనం చెప్పుకోవడానికి ఉంటుందా సార్? అది దానికి ఎంతవరకు బాబు ఇక్కడ డిలే ఇన్ ఎఫ్ఐఆర్ అనేది నీకు ఎంతవరకు మేలు జరుగుతుంది? కొద్దిగా జరుగుతుంది డిలే ఇన్ ఎఫ్ఐఆర్. కానీ అక్కడ నువ్వు చెప్పేదాని ప్రకారంగా టెఫ్ట్ కేసులోనేమో ఒక డేట్ ఇచ్చి ఇక్కడ వేరే డేట్ ఇచ్చారన్నావు. ఎంటైర్లీ ది ఎవిడెన్స్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఈజ్ క్వశ్చన్. ఇతను అబద్ధం చెప్తున్నాడు, ఇక్కడ ఒకలా చెప్తున్నాడు, అక్కడ ఒకలా చెప్తున్నాడు. నేరం ఎప్పుడు కూడా ఒకసారే జరుగుద్ది, ఒకే ప్లేస్ లో జరుగుద్ది. అట్లా కాకుండా రెండు సార్లు జరిగినట్టుగా చూపించినప్పుడు, అబద్ధం చెప్తున్నట్లుగా ఫ్యాబ్రికేట్ చేసినట్లుగా, జరగనట్టు జరగని దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి చెప్పినట్లుగా తీసుకుంటారు. దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే మనకు బెనిఫిట్ ఎక్కువ వచ్చి అస్త్రాన్ని ఉపయోగించాలి, కానీ తక్కువ బెనిఫిట్ వచ్చే కానీ ఉపయోగించుకోవాలి. హరిషోర్ నో సార్, ఇప్పుడు యాక్చువల్ గా డిఫెన్స్ లాయర్ చెప్పనే మనం చూస్తాం కదా కేసులో. ఇప్పుడు ప్రాసిక్యూషన్ లో ఉన్నారనుకోండి, ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద కష్టం ఏం కాదు కదా. ఆ టైంలో మనకి ఇప్పుడు మనం ఎలాగ మనం న్యాయం చేకూర్చగలం? ఇప్పుడు బాబు నమస్తే, నమస్తే చూడు. ఇప్పుడు ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్ అనేది ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తే దే విల్ కమిట్ మిస్టేక్, దే విల్ కమిట్ మిస్టేక్స్ దొరుకుతాయి.
ఆ మిస్టేక్స్ పట్టుకోవడం డిఫెన్స్ లాగానే పోయింది. ట్యాంపర్ చేశారండి, ఎలా చేశారు, ఎలా చేశారు, అంత ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అని డెఫినెట్ గా సాక్ష్యాధారాల్లో చాలా కనిపిస్తుంది. నేను ఒక మాట కేసు చేశాను, అందులో ఏం చేశారంటే ఎవరు చూడకపోయినా సరే ముగ్గురు డైరెక్ట్ విట్నెస్ పెట్టారు చూసినట్లుగా, మద్ర పలానాథను, ఏ అన్నతను, బి అన్నతను చంపేశాడని. నేరస్థలం వచ్చింది, నేరస్థలం వచ్చింది, నేరస్థలం వచ్చేసరికి ఏమైందంటే ఈ ముగ్గురు విట్నెస్ ఏదైతే పెట్టారో ఈ నేరస్థలంలో ఆ ఇల్లు లేవు, ఆ ఇంట్లో ఉంటుందో సాక్ష్యం లేవు, ఆ ఇల్లు గల్లా ఎవరైతే పేరున్నారో వాళ్ళు ఈ సాక్షులు మా బంధువులు ఇక్కడ ఉన్నారు అప్పుడు ఉన్నారు అని చెప్పి చెప్పలేదు. ఆ సాక్ష్యాలు ఆ విధంగా ట్యాంపర్ చేసి ఈ విధంగా ముగ్గురు విట్నెస్ అక్కడ పెట్టినంత మాత్రమే వాళ్ళ ఎవిడెన్స్ కరెక్ట్ అని మనం వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి తీసుకోవడానికి ఉండదు కదా. అదే డిఫెన్స్ లాయర్ డిఫెన్స్ చేయడం అంటే హౌ ఇట్ ఈస్. ఆర్ యు ష్యూర్? ఛార్జ్ షీట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఫైల్ చేస్తుంది కదా సార్, ఇప్పుడు ఎంటైర్ కేసు అనేది దాని మీద డిపెండ్ అవుతుంది మనకి. సార్ ఇప్పుడు ఇప్పుడు మనకి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టే కదా సార్ ఇప్పుడు మనకి ఎంటైర్ కేసు డిపెండ్ అయ్యేది, మనకి కోర్టులో మనకి ఇదైనా సరే కదా. అది ప్రాసిక్యూషన్ స్టోరీ అది. ఓకే ఓకే, అది ప్రాసిక్యూషన్ స్టోరీ, ఛార్జ్ షీట్ ఇస్ ది ప్రాసిక్యూషన్ స్టోరీ. మన డిఫెన్స్ లాయర్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి మనం బిల్డప్ చేసుకొస్తామన్నమాట, మనం ఈ విధంగా నేరం చేయలేదు నేరం చేయలేదు అని చెప్పుకొని రాసుకొని వచ్చి ఈ సాక్షి మంచిది కాదు, ఈ సాక్షి మంచిది కాదు, ఇలా చెల్లదు, ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇది చెల్లదు అని చెప్పి డిఫెన్స్ స్టోరీ ఏదైతే ఉందో మనం చేసుకొస్తాం అనమాట. అప్పుడు లాస్ట్కి వచ్చేసిన తర్వాత డిఫెన్స్ సైడ్ స్టోరీ నమ్మొచ్చా, ప్రాసిక్యూషన్ సైడ్ స్టోరీ నమ్మొచ్చా అని చెప్పేసి జడ్జి గారు బేరీ చేసుకుని ఆ సాక్ష్యాలను చూసుకొని మనం చెప్పింది ప్రాసిక్యూషన్ చెప్పింది చూసుకొని ప్రాసిక్యూషన్ బాగుంటే కన్విక్షన్ ఇస్తారు, లేకపోతే డిఫెన్స్ సైడ్ ప్రాసిక్యూషన్ మీద డౌట్ వచ్చి డిఫెన్స్ సైడ్కి వస్తే డిఫెన్స్ బాగుందంటే ఒక ఎక్విటల్ ఇస్తారు. ఈ ప్రాసిక్యూషన్ సైడ్ ఈ నేరో అది షూర్నో అర్థమవుతుందా నీకు? మంచి
కోర్టు ఉన్నారు కేసు.